మోడ్రన్ లవ్ ఈ నవలన్నీ ఎన్ శ్రీనివాస్ గారు రాశారు. చదువుతున్నది దేవి. రెండో ఎపిసోడ్. ఈ ఋషి ఎలాంటి ఋషో నాకు బాగా తెలుసు. ఆడదంటే మండిపడే ఈ ఋషి ఒక కన్న పిల్లను నడి రోడ్డు మీద ముద్దు పెట్టుకున్నాడు అంటే మీలో ఎవ్వరూ నమ్మరు. కన్నపిల్ల పెదవుల రుచికి అలవాటు పడినవాడు ఎప్పటికీ ఆ పిల్లను మర్చిపోలేడు. ఆ పెదవుల్లోని తీయదనాన్ని అతని ప్రేమకు నీరాజనం పలికిస్తుంది. ఈ ఋషి ఇప్పటి నుండి నావాడు, నేను అనుకున్నది సాధించి తీరుతాను అంటూ క్లాస్ రూమ్ వైపు బయలుదేరింది హరిణి. ఆమె పట్టుదల ఎరిగిన స్నేహ బృందం ఆమె మాటలకు ఎదురు చెప్పకుండా మౌనంగా క్లాసులోకి బయలుదేరారు. ఆ రోజు వదిన మృదులతో కలిసి షాపింగ్కి వెళ్ళింది హరిణి. కావలసిన వస్తువులు కొనుక్కుని స్వీటీకి మంచి గౌన్ కొందామని రెడీమేడ్ షాప్లోకి వెళ్లారు వదిన, ఆడపడుచు. మృదుల, స్వీటీ గౌన్ కోసం షాప్ వాళ్ళు చూపిస్తున్న వాటిని చూడసాగారు. హరిణి దృష్టి షాప్లో ఒక ప్రక్కగా నిల్చున్న జయంత్ మీద పడింది. అతను ఎవరితోనో మాట్లాడుతున్నాడు. వెనక నుండి చూడడం వల్ల ఆమె అతనికి కనిపించడం లేదు. అతని చేతిలో డ్రెస్ పీస్ కొన్నట్టుగా ఒక అట్టపెట్టె కూడా ఉంది. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తులో మంచి పుష్టిగా బలంగా ఎర్రగా మగవాళ్లను సైతం సమ్మోహితుల్ని చేసే రూపం జయంతిది. ఎద్దనపూడి నవలల్లో హీరోల కంటే కూడా అందంగా ఉన్నట్టున్నాడు. అతని కంఠం నుండి వెలువడుతున్న ఒక్కొక్క మాట అతని మగతనానికి గుర్తుగా స్థిరంగా ధీటుగా ఉంది. ఎంతసేపు చూసినా తరగని ఆకర్షణ. అతను చేసిన పరాభవాన్ని ఆమె యూనివర్సిటీలో మొట్టమొదటిసారి చూసినప్పుడే మర్చిపోయింది. తాను ఇప్పుడు అతనికి ఒక బానిసలాగా మారిపోయింది అని అనుకుంటోంది. ప్రేమిస్తే ఇతన్నే ప్రేమించాలి, పెళ్ళంటూ చేసుకుంటే ఇతన్నే చేసుకోవాలి. ఇంత బలమైన మగవాడి పొందు పొందకపోతే నా ఆడజన్మకు సార్థకత లేదేమో. అతను ఆమె పెదవుల మీద కురిపించిన మధువుల్ని అనుక్షణం గుర్తు చేసుకుంటూ ఈ లోకాన్నే మర్చిపోసాగింది హరిణి. హరిణి అంటూ మృదుల పిలుపుకు ఈ లోకంలోకి వచ్చిన హరిణి కంగారుగా చుట్టూ చూసింది. జయంత్ అక్కడ లేడు. తన ముందుగానే జయంతి వెళ్ళిపోయిన సంగతి ఆమెకు తెలియదు. శిల్పంలాగా నుంచున్న ఆమెను గమనించినా గమనించినట్లే వెళ్ళిపోయాడు. నిరాశగా చుట్టూ చూస్తున్న హరిణిని చూసి అన్నది మృదుల, స్వీటీకి మంచి గౌన్ సెలెక్ట్ చేస్తానని వచ్చి నువ్వేంటి అంత పరధ్యానంగా ఉన్నావు? చుట్టూ చూసి అంది, అబ్బే అదేం లేదు, కొద్దిగా తలనొప్పిగా ఉంది అంతే. ముఖం చిట్లించి అంది, అయ్యో తలనొప్పిగా ఉందా, ముందుగా చెప్పకూడదు. ఈ వెదవ షాపింగ్ రేపైనా చేసుకునేవాళ్ళం కదా, త్వరగా ఇంటికి వెళ్దా అన్నాడు అంటూ స్వీటీకి గౌన్ కొని ప్యాక్ చేయించి కౌంటర్లో డబ్బు చెల్లించి హరిణి చేయబట్టుకొని లాక్కొచ్చింది బయటకు. తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టింది మృదుల. ఈరోజు నీ వెంట రాకుంటే నా జయంతిని చూసుకునే భాగ్యం పోగొట్టుకునేదాన్ని మోగగా అనుకుంది హరిణి. కారులో వెళ్తున్న ఆమె కళ్ళు రోడ్డు మీద జయంత్ కోసం వెతుకుతూనే ఉన్నాయి. 2 రోజులకే ప్రేమ మొదలైందా? ప్రేమ ఎంత మధురంగా ఉంటుందా? విరహంలో, ప్రేమించడంలో ఎంత మాధుర్యం ఉంది. ఈ ప్రేమ అనే పదార్థాన్ని ఎవరు సృష్టించారో గాని వారికి నా ధన్యవాదాలు. కోరుకున్న వాడిని ప్రేమించడంలో ఉన్న ఆనందమే వేరు. ఆమెకు తెలియకుండానే కాటిక కంటి నుండి జారిన ఒక నేటి ముత్యం హరిణి తెల్లటి చేతుల మీద పడి తెల్లటి వజ్రంలాగా మెరవసాగింది. హరిణి చిన్నగా నవ్వుకుంది. మధురమైన ప్రేమ దుఃఖాన్ని కలిగించగలదా? ఆనంద బాష్పాలను కురిపించగలదా? ఈ కన్నీటి బొట్టుకు అర్థం ఏమిటి? దీనికి సమాధానం హరిణియే చెప్పాలి. కానీ ఇప్పుడు ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉంది ఆమె. కారు ఇంటికి చేరింది. హలో హరిణి, ఏంటంత డల్లుగా ఉన్నావు? హాల్లో సోఫాలో కూర్చుని నలందాదేవితో ఏదో మాట్లాడుతున్నాడు కళ్యాణ్. కొంచెం తలనొప్పిగా ఉంది బావా అంటూ మరో ప్రశ్నకు తావి ఇవ్వకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది హరిణి. దీనికి ఈ మధ్య పరధ్యానం ఎక్కువైంది, త్వరగా ఆ మూడుముళ్ళు వేసేస్తే సరిపోతుంది. హరిణి వెళ్ళిన వైపే చూస్తూ అంది నలందాదేవి. కళ్యాణ్ చిన్నగా నవ్వాడు ఆ మాటలకు. 2 రోజులకు మృదుల చెల్లెల పెళ్లికి నలందాదేవి బలవంతం మీద అతి కష్టంగా బయలుదేరింది హరిణి. వదిన బాధపడుతుందని ఇష్టం లేకపోయినా తన హృదయమంతా జయంత్ ఊహలకే వదిలి ప్రాణం లేని బొమ్మలాగా బయలుదేరింది రాజమండ్రికి.
పెళ్లికి వెళ్ళిన హరిణి మృదుల 4 రోజులకు తిరిగి ఇంటికొచ్చారు. 4 రోజులకే ఎన్నో లంకణాలు చేసిన దానిలా తయారై వచ్చిన కూతుర్ని చూసి నలందాదేవి కలవరపడింది. హరిణి ఒళ్ళంతా తడిమి చూస్తూ, ఇంతలా పాడైపోయావంటే హరిణి, ఈ అమ్మ చేతి వంట తినలేదని బెంగపట్టుకుందా తల్లి, ప్రేమగా అన్నది. అవునమ్మా, నువ్వు రోజు నాకు అన్నం ముద్దలు కలిపి నోటికి అందించేదానివి కదా, అందుకే నీ మీద బెంగతో ఇలా అయిపోయాను. గారంగా అంది హరిణి. ఇది ప్రేమ మహత్యమని ఆమెకు తప్పించి ఎవ్వరికి తెలియదు. రేపటి నుంచి తాను ప్రారంభించబోయే తపస్సుకు మార్గాలు వెతకసాగింది హరిణి. యూనివర్సిటీ గ్రౌండ్స్లో అడుగుపెట్టి పెట్టగానే మంజువాణి, వనజ, సరళ ఆమెను చుట్టుముట్టారు. ఏంటే, ఇద్దరూ కలిసి ఏదైనా టూర్ వేసి వస్తున్నారా? 4 రోజుల నుంచి పత్తా లేరు. నువ్వేమో నలిగిన మరువన్లా ఉన్నావు, అతడేమో బడిలిన మల్లెపూలా ఉన్నాడు, ఏమిటి కదా అన్నట్టు నొసలు రెండు పైకి ఎగరేసంది మంజువాణి. ఆమె భాష కొంచెం అర్థమైంది, కొంత అర్థం కాలేదు హరిణికి. ఏమిటే నీ కాకిసుదా, నాకేమీ అర్థం కావడం లేదు, చిరాకు పడుతూ అంది హరిణి. అదేనే నీ ప్రేమ జయంతి గురించే చెప్పేది అది. ఇద్దరు ఒకరోజే క్లాసులు ఎగ్గొట్టేశారు. అలా చేసినందుకు అనుమానం వచ్చి చిన్నగా కన్ను గీటుతో అంది సరళ. అతను నాలాగే ఈ 4 రోజులు యూనివర్సిటీకి రాలేదా? ఎందుకని? కారణం ఏమై ఉంటుంది? అసలు అతను ఎలా ఉన్నాడో ఏమో. పరధ్యానంలో పడ్డ హరిణిని ఈ లోకంలోకి తెచ్చి క్లాస్ రూమ్కి చేర్చేసరికి హరిణి మిత్ర బృందానికి 10-15 నిమిషాలు పట్టింది. క్లాస్ రూమ్ సైలెంట్గా ఉంది. జయంత్ ఆ క్లాస్కు రావడం అదే మొదటిసారి. జయంత్ లెసన్ చెప్పబోతూ 3వ బెంచీలో కూర్చున్న హరిణి వైపు చూసి కంగు తిన్నవాడై నిమిషం పాటు చూశాడు. మరలా అంతలోనే అతని ముఖంలోకి రక్తం పొంగుకొచ్చి ఎర్రగా ముద్దలా అయింది. గబాలన ముఖాన్ని పుస్తకం వైపు తిప్పి లెసన్ చెప్పుకుపోసాగాడు. ఏదో అనుమానంగా హరిణి ముఖంలోకి చూసింది మంజువాణి. కొద్ది క్షణాల్లో ఉన్నట్టుండి ఒక కాగితం రాకెట్టు ఒకటి స్పీడ్గా దూసుకొచ్చి జయంత్ గుండెలు తాకి షర్ట్ బటన్లో గుచ్చుకుపోయింది. లెసన్ చెప్తున్న అతని కంట ఒక్కసారి ఆగిపోయింది. షర్ట్లో గుచ్చుకున్న రాకెట్ని తీసి చూశాడు. ఐ లవ్ యూ అని రాసి ఉంది ఆ కాగితం రాకెట్ మీద. ఆవేశంతో అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. క్రోధంతో అతని కళ్ళలో ఎర్రటి జీరలు స్పష్టంగా కనిపించసాగాయి. ఎవరు చేశారు ఈ పని? పిడుగులా వచ్చింది ఆ మాట అతని కంఠం నుండి. ఎవరూ మాట్లాడలేదు. క్లాస్ రూమ్ అంతా సైలెంట్గా ఉంది. అందరి మొహాలు అమాయకంగా ఉన్నాయి. అతని రూపాన్ని చూసి చాలామంది ఆడపిల్లల్లో బెదురు కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది. హరిణి సీరియస్గా బయటకు చూస్తూ కూర్చుంది. జయంత్ మళ్ళీ అడిగాడు. ఎవరు వేసింది? అతను రాబట్టలేకపోతున్నాడు. అతను ఒక్క క్షణం హరిణికేసి అనుమానంగా చూశాడు. ప్రేమించేవాళ్ళు పెరిగితనంతో ఇలా కాగితాలు రువ్వరు. ధైర్యంగా ముందుకొచ్చి ఐ లవ్ యూ అని చెప్పాలి. పెరిగివాళ్ళు ప్రేమకు అర్హులు కారు. ఎవరు విసిరారు అన్నది తెలుసుకోవడానికి జయంత్ విసిరిన పూళ్ళ బాణాలు ఎవరినీ తాకలేదు. కొన్ని సెకండ్లు గడిచాయి. సరే, ఈసారికి వదిలేస్తున్నాను. మరోసారి ఇలాంటివి జరిగిందంటే క్లాస్ మొత్తాన్ని డిస్మిస్ చేసి పారేస్తాను, మైండ్ ఇట్. చరచరా బయటికి వెళ్ళిపోయాడు జయంత్. అతను అలా బయటికి వెళ్ళగానే విజేతలాగా హరిణి ఒక్కసారిగా పెద్ద పెట్టున నవ్వసాగింది. ఆమె విసిరిన తొలి బాణం అతడి గుండెల్లో చిక్కుకున్నందుకు తన ప్రేమకు శుభం కలుగుతుందని మనసారా నమ్ముకోసాగింది. ఆ రోజు ఆదివారం. చన్నీళ్లతో స్నానం చేసి బిన్నె సిల్క్ చీర కట్టుకుని మోకాలు దాటిన వాలు జడలో మల్లె మొగ్గల దండ తురుముకుని అందంగా తయారై రాజహంసలాగా నడుచుకుంటూ తన ఇంటికి కొంత దూరంలో ఉన్న జయంత్ ఇంట్లోకి గృహప్రవేశం చేసింది హరిణి. ఆ ఇంటి హాల్లో పాదం మోపిన హరిణి గుమ్మంలోనే ఆగిపోయింది. ఒంటి మీద షర్ట్ లేకుండా సోఫాలో పడుకొని పేపర్ చదువుతున్న జయంతిని చూసి ఆమె పాదాలు నేలకు అతుక్కుపోయాయి. మల్లెల గుబాళింపుకు పేపర్ చదువుతున్న జయంత్ తల తిప్పి చూశాడు. వాకిలి గుమ్మం పొడుగున శిల్పంలా నొల్చుని ఉంది హరిణి. అతడు ఒక్క క్షణం రెప్ప అర్పడం కూడా మర్చిపోయాడు. అంతలోనే అతని మొహం ఎర్రబారింది. చదువుతున్న పేపర్ని ఉండలా జుట్టి హరిణి కాళ్ల ముందు పడేలాగా విసురుగా నేలకేసి కొట్టాడు. ఆ శబ్దానికి తెప్పరెళ్ళి చూస్తున్న హరిణిని చూస్తూ ఎవరికోసం వచ్చావు? కటువుగా పలికింది జయంత్ కంఠం. నీకోసం.
అన్నట్టుగా వేలుబెట్టి జయంత్ వైపు చూపించి ముందుకు పడిన జడను విసురుగా వెనక్కు వేసుకుంటూ అతన్ని దాటి లోపలికి వెళ్ళిపోయింది హరిణి. ఆమె విసురుకున్న జడలోని ఒక మల్లె మొగ్గ ఒకటి దాని నుండి తెగి జయంత్ వక్షం మీద పచ్చని శరీరాన్ని అంటుకున్న నల్లని వెంట్రుకల్లో దాక్కుంది. జయంత్కి దిమ్మ తిరిగినట్టు అనిపించింది. హరిణి జవాబు, తల అటు ఇటు తాటిస్తూ, మగవాళ్ల కంటే ఈ ఆడవాళ్లు చాలా ఫాస్ట్గా ఉంటారులా ఉంది. మొదటిసారిగా అతను ఆడవాళ్ల గురించి ఆలోచించసాగాడు. గుండెల్లో దాక్కున్న మల్లెమొగ్గను తీసి దాని తొడిమని వేళ్లతో పట్టుకొని చూస్తున్న అతని కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు మెదలి మాయమైపోతున్నాయి. అతను అలా ఎంతసేపు ఉన్నాడో అతనికే తెలియదు. జయంత్ అక్క వసుధతో సుశీలమ్మతో అంతకుముందు 4 రోజుల నాడే పరిచయం చేసుకున్న హరిణి అతి త్వరలోనే ఈ ఇంటిలో ఒక మనిషిలాగా కలిసిపోయింది. ఆమె చాలాసేపు వాళ్లతో మాట్లాడి వెళ్ళిపోయింది. జయంత్ చేతిలోని మల్లెమొగ్గను తీసుకుని ఒక కాగితం మీద ఐ లవ్ యు అని వ్రాసి మల్లెమొగ్గ స్థానంలో ఉంచి వెళ్లడం జయంత్ గమనించనే లేదు. జయంత్ కనిపించకపోతే బ్రతకలేను అన్న స్థితికి వచ్చింది హరిణి. అతని కంఠం నుండి వచ్చే ప్రతి మాట హరిణి చెవులకు శ్రవణానందకరంగా ఉంది. అతను కనిపిస్తే చాలు, ఆమె ఏ లోకాన్నే మర్చిపోతోంది. అతను అడుగులు వేసుకుంటూ వెళ్తుంటే ఆమె గుండె చప్పుళ్ళు లబ్డబ్ లబ్డబ్ అంటూ స్పష్టంగా వినిపిస్తున్నాయి. అతను కన్నెత్తి చూశాడంటే ఆమె వడలు పులకరించిపోతున్నాయి. అతను తల కొద్దిగా పైకి ఎగరేసి నవ్వుకుంటూ ఉంటే ఎన్ని యుగాలైనా రెప్పవేయకుండా అలా చూడాలి అని అనిపిస్తోంది. అతని తలపురాని క్షణం ఉండదు. అతన్ని మదిలో దాచుకున్న ఆమె ఏ పని సరిగ్గా చేయలేకపోతుంది. అన్నం నీళ్లు సైతం గుర్తుకొస్తేనే చేస్తోంది, లేకపోతే లేదు. ఆమె శరీరం వడలిన మరువంలాగా తయారైంది. వడలిన మరువంలో కూడా పరిమళం ఉంటుంది. హరిణి ఎంత చెక్కినా ఆమె నాజూకుతనం, ఆమె అందం కించిత్ కూడా తగ్గలేదు. ఆమె ఎంత పాడైందో ఆమెకే తెలియడం లేదు. జయంతి అక్క వసుధతో వాళ్ళ అమ్మ సుశీలమ్మతో ఎంతో చనువుగా ఇంట్లో మనిషిలా కలిసిపోతుంది. ఇల్లంతా తిరుగుతూ ఎక్కువ సమయం వాళ్లతోనే గడపడానికి అలవాటు పడిపోయింది. ఓ రోజు కాఫీ కప్ తీసుకుని జయంత్ గదిలోకి వెళ్ళింది హరిణి. ఆమెను చూస్తూనే జయంత్ ఆశ్చర్య చకితుడై నిల్చున్నాడు. అప్పటి హరిణికి ఇప్పటి హరిణికి పోలికే లేకుండా పోయింది. చక్కనమ్మ చిక్కిన అందమే కాబోలు, కాఫీ అంటూ అతని ముందున్న టేబుల్ మీద పెద్ద శబ్దం చేస్తూ పెట్టింది. ఆ శబ్దానికి తేరుకున్న జయంత్కి కోపంతో దవడ ఎముక బిగుసుకుంది. అంతలోనే కాఫీ కప్పు విసిరి నేల మీద కొట్టి అమ్మా అమ్మా అంటూ పెద్దగా అరిచాడు. అతని అరుపులకు హడలిపోతూ వచ్చారు సుశీలమ్మ గారు, వసుధా సుబ్బయ్య గారు కూడా. ఈ కొత్త పని మనిషిని ఎప్పుడు పెట్టారు? తల పొగరున్న మనుషులు నా ఇంటి ఛాయలకు కూడా రావడానికి వీల్లేదు. ఇలాంటి వాళ్లను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి కటువుగా అన్నాడు జయంత్. జయంత్, నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? ఆ పిల్ల కోటీశ్వరుల బిడ్డ. నీ ఇంటికి పని మనిషిగా వచ్చే కర్మ ఆ పిల్లకేం పట్టింది? అవసరమైతే మనకు పట్టాలి, చీత్కారంగా కొడుకు వంగ చూసి అన్నాడు సుబ్బయ్య గారు. హరిణి ఎదుట తండ్రి అంత మాట అనేసరికి అవమానంతో జయంత్ చెయ్యి హరిణి చెంపను తాకింది. అందరూ ఒక్క క్షణం శిలలాగా మారిపోయారు. రాక్షసి, నీ వల్లే మా ఇంట్లో రోజు ఏదో ఒక గొడవ జరుగుతోంది, పో బయటికి. హరిణిని విసురుగా ముందుకు తోశాడు జయంత్. ఆ విసురుకి హరిణి తల వెళ్ళి టేబుల్ మొనకు కొట్టుకుని నుదురు చిట్లి సర్రుమంటూ రక్తం లావాలాగా చిమ్మింది. జయంత్ అంటూ ఆ ఇల్లు అదిరిపోయేలాగా అరుస్తూ అతన్ని కొట్టడానికి సుశీలమ్మ చేయి పైకి లేచింది. దెబ్బ పడకుండా చేతిని గట్టిగా పట్టుకుంది హరిణి. వద్దు, నా గురించి మీరు మీరు దెబ్బలాడుకోవద్దు అన్నట్టుగా ఉంది హరిణి చూపు. ఆమె జయంత్ వైపు చూసింది. చూడండి, మీరు కొట్టినందుకు తిట్టినందుకు నాకేం బాధగా లేదు. మేము పని మనుషులం, మీరు యజమానులు. మమ్మల్ని కొట్టే హక్కు తిట్టే హక్కు మీకుంటాయి. మీరు అన్నట్టుగా నేను పని మనిషిగానే మీ ఇంటికి వచ్చాను. అది ఎందుకో తెలుసా? నీ ప్రేమ కోసం, నీ పలకరింపు కోసం, నువ్వు చూసే చూపు కోసం, నువ్వు నవ్వే నవ్వు కోసం, అన్నిటినీ మించి నీ వ్యక్తిత్వం కోసం, మీ సిన్సియారిటీ కోసం. నువ్వు ఒక్కదానివే ప్రేమిస్తే సరిపోతుందా? అవతలి వాళ్ల మనసు కూడా తెలుసుకోవాలి. జయంత్ కంఠం దృఢంగా పలికింది. ప్రేమ ఎప్పుడు 1-way ట్రాఫిక్ నుండే ప్రారంభమవుతుంది.
కోరుకున్న వాడిని పెళ్లి చేసుకోవడం చాలా తేలిక. కానీ పెళ్లి వద్దు, ప్రేమ వద్దు అనే నీలాంటి వాడిని ప్రేమలోకి లాగి పెళ్లి వరకు తీసుకొస్తే ఈ ప్రేమ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. ప్రేమించడం ఒక వరం, ప్రేమించబడడం ఒక తీయని స్వప్నం, ప్రేమించేలా చేసుకోవడం ఒక మధురమైన అనుభవం. మనోహరంగా అంది హరిణి, నీ ప్రేమకు తలవంచి పెళ్లి వరకు దారి తీయడానికి నేను నువ్వు అనుకున్నంత వెధవను కాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం, ప్రేమించడం ఈ జన్మలో జరగని పని. నువ్వు కోటీశ్వరుల బిడ్డవు కదా, డబ్బు విరజమ్మితే నీకు కావలసిన వాళ్ళు చాలామంది దొరుకుతారు, వ్యంగ్యంగా అన్నాడు జయంత్. ఆడదాని మనసు అవసరమైనప్పుడల్లా అంగట్లో అమ్ముకునేది కాదు, ఆడదానికి ఒకటే మనసు ఉంటుంది, అది ఒక్కరికే అర్పిస్తుంది, ఒకరి కోసమే జీవిస్తుంది, ఆ ఒకరి కోసమే ప్రాణాలు వదులుతుంది. నేను ఇప్పుడు కోటీశ్వరుల బిడ్డను కాదు, నీ గుండెల్లో నిద్రపోతున్న ప్రేమను మేల్కొల్పడానికి వచ్చిన నీ దానిని. నువ్వు నన్ను ప్రేమించడం నిజం, పెళ్లి చేసుకోవడం కూడా నిజమే, దృఢంగా అంది హరిణి. అసంభవం, ప్రేమ పెళ్ళి అనే పదాలు నా జీవితంలో తొంగి చూడనివ్వను. ఒకవేళ నేను బలహీనుణ్ణయి వాటికి లొంగిపోతే వేరెవరినైనా ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటాను, కానీ నీలాంటి పొగరుబోతుని మాత్రం చస్తే చేసుకోను, ఆవేశంగా అన్నాడు జయంత్. శభాష్, నువ్వు ఇప్పటికైనా ఒప్పుకున్నావు ప్రేమించను పెళ్లి చేసుకోను అన్నవాడివి, ఒకవేళ బలహీనుణ్ణి అయితే ప్రేమిస్తానన్నావు, ఈ ఒక్క మాట చాలు. ప్రేమ ఒక తీయని మధువు, ఆ మధువుకు ప్రతి ఒక్కడు ఏదో ఒకనాటికి బలహీనులు కావాల్సిందే. నేను నీ ప్రేమను సరిగ్గా 30 రోజుల్లో పొందుతాను, 31వ రోజున సరిగ్గా నీ అంతటా నువ్వు నా దగ్గరకు వచ్చి ఈ పెదవుల మీద, నీ పెదవుల నుంచి ఐ లవ్ యూ హరిణి, ఐ లవ్ యూ అనేలా చేస్తాను, స్థిరంగా అంది హరిణి. ఛాలెంజ్ చేస్తున్నావా, పౌరుషంగా అన్నాడు జయంత్. ఎస్, ఛాలెంజ్ చేస్తున్నాను. సరిగ్గా 31వ రోజున నువ్వు నా ప్రేమను అంగీకరించి నా దగ్గరకు రాకపోతే నా ప్రేమ ఓడిపోయిందని పిరికిదానిలా చావను, నా మొత్తాన్ని వదులుకొని నీ ఇంటికి పని మనిషిలాగా వచ్చేస్తాను, నాగినిలాగా అంది. నేను గెలిస్తే నొసలు ఎగరేస్తూ అన్నాడతను. నో, నువ్వు ఓడిపోతావు, నేను తీసుకునే నిర్ణయం మీద నాకు చాలా నమ్మకం ఉంటుంది, నేను అనుకున్నది సాధించడం నేను కోరుకునే ఆశయం. ఈరోజు నుంచే పందెం మొదలు, గుర్తుంచుకో, గుడ్ బై. తూనీగలాగా దూసుకుని బయటికి వెళ్ళిపోయింది హరిణి. అమ్మా హరిణి అంటూ పిలవబోయిన సుశీలమ్మ పిలుపు ఆమె గొంతులోనే ఉండిపోయింది. సుబ్బయ్య గారు కొడుకు వంక కోపంగా చూసి వెళ్ళిపోయారు. సుశీలమ్మ హరిణి వెళ్ళిన వైపే చూస్తూ బేలగా ఉండిపోయింది. వసుధ మాత్రం జయంతి దగ్గరగా వెళ్ళింది. తమ్ముడు, హరిణి తప్పకుండా గెలిచి తీరుతుంది, మీ ఇద్దరూ ఒకటవుతారు, వంటపడి ప్రేమించి నిన్ను తనవాడిగా చేసుకోవాలని గట్టిగా మనసులో అనుకుంటోంది. అటువంటి అమ్మాయి మనసులో సుస్థిరమైన స్థానాన్ని మగవాడు పొందాడు అంటే ఆ మగవాడు చేసుకున్న పూజా ఫలమే అని చెప్పాలి. నీ నిర్ణయం ఎవ్వరూ అడ్డు చెప్పరు, కానీ బాగా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకో అని వసుధ వెళ్ళిపోయింది. జుట్టులోకి వేళ్లు పోనిచ్చి కుర్చీలో కూలబడ్డాడు జయంత్. హరిణి, నుదుటి మీద ఆ దెబ్బేమిటి? నుదుటి నుండి కారుతున్న రక్తాన్ని పమిట కొంగుతో అదింపెట్టి మేడ మీదకి వెళ్తున్న కూతుర్ని చూసి అన్నది నలందాదేవి. ఇదా, ఇది నేను వసుధ వాళ్ళ ఇంటి నుండి వస్తుంటే బజార్లో ఎవరో పిల్లలు బెల్లం కూడా ఆడుకుంటున్నారు, నేను వాళ్ళని చూసుకోకుండా వస్తుంటే వాళ్ళు ఆడుకుంటున్న బెల్లం కూడా వచ్చి నాకు తగిలింది, తడబాటుగా అన్నది. నీకు అంతగా గాలి ఈ మధ్య ఆ వసుధ వాళ్ళ ఇంటి మీద మళ్ళడానికి కారణమేమిటో నాకు బాగా అర్థమవుతోంది. ఇంట్లో కాబోయే భర్త ఉన్నాడనే జ్ఞానం కూడా లేకుండా చిన్న పిల్లలాగా రాత్రిళ్ళు పొద్దుపోయే వరకు ఆ ఇంట్లో ఎందుకుంటున్నావో నాకు తెలియదనుకోకు, నువ్వు ఆడపిల్లవు అన్న సంగతి మర్చిపోయి హద్దులు దాటిపోతున్నావు. చిన్నపిల్లవు కదా అని ఎన్నాళ్ళు ఉపేక్షించి ఊరుకున్నాను, నువ్వు చిన్నపిల్లవు కావని నాకు ఇప్పుడే అర్థమవుతోంది. రేపే అత్తయ్యను మామయ్యను పిలిచి కళ్యాణ్కి నీకు పెళ్లి ముహూర్తం పెట్టించేస్తాను, కోపంగా అంది నలందాదేవి. క్షమించమ్మా, నేను ఈ పెళ్లి చేసుకోను, నేను ఒకరికి మనసు ఇచ్చేశాను,
కొద్దిగా తలవంచుకొని స్థిరంగా అంది హరణి. మనసు ఇచ్చేసావా, నివ్వరిపోయి అన్నది నలందాదేవి. అవును అవును అన్నట్టుగా తల ఊపింది హరణి. ఎవరిని అడిగిచ్చావే? నలందాదేవి కంఠం కంగుమని మోగింది. ఇదేం పిచ్చి ప్రశ్న అన్నట్టుగా తల్లి వంక చూసింది. నా మనసుని ఒకరికి ఇచ్చుకోవాలంటే ఎవరిని పర్మిషన్ అడగాలో తెలియదే, అమాయకంగా అంది. కన్న తల్లి నేనున్నాను కదా. కన్న తల్లికి బిడ్డల కడుపు నింపడం వరకే పర్మిషన్, అంతేగాని వయసు వచ్చిన బిడ్డలు ఒకరికి మనసు ఇచ్చుకోవాలంటే తల్లి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. హరిణి, భవనం దద్దరిల్లలాగా అరిచింది నలందాదేవి. ఆమె కేకలకు కళ్యాణ్, సామంత్, మృదుల కంగారు పడుతూ వచ్చారు అక్కడికి. ఎందుకమ్మా అలా అరుచుకుంటావు? నేను జయంతుని ప్రేమించాను, పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. నా కంఠంలో ఊపిరుండగా అది జరగదు. నాలుగు ముక్కలు చదువు నేర్పినవాడినా నువ్వు ప్రేమించేది? నువ్వు కోటీశ్వరుల బిడ్డవు, ఒక పేద పంతుల్ని ఎలా పెళ్లి చేసుకోగలవు? అతని నెల జీతం నీ చీరకు జాలదు. అతను పెట్టే గుప్పడు మెతుకులు మనం పెంచుకునే కుక్కలకు చాలదు. అతను నిన్ను ఆటోలోనన్నా తిప్పగలడా? నాలుగు మూరల మల్లెపూలు కొనగలడా? నువ్వు కోరుకున్న వాటిల్లో ఏ ఒక్కటైనా చేయగలడా అతను? ఉరిమి చూస్తూ అంది నలందాదేవి. ఎదుటివాళ్ల ప్రేమలను బ్యాంక్ బ్యాలెన్స్తోనూ కోట్ల ఆస్తులతోనూ తూచే నీలాంటి ధనవంతులకు ప్రేమ విలువ తెలియదు. అతను నాలుగు అక్షరం ముక్కలే చెప్పవచ్చు, కానీ అతను నా ఊపిరి. అతను గుప్పడు మెతుకులు పెట్టలేకపోవచ్చు, కానీ అతను నా ప్రాణం. నన్ను ఆటోలో తిప్పకపోవచ్చు, మల్లెపూలు కొనకపోవచ్చు, నేను కోరిన కోరికల్ని తీర్చలేకపోవచ్చు, కానీ అతను నా సర్వస్వం. నీకు ఇంకొక విషయం తెలుసా అమ్మా? నేను మాత్రమే అతన్ని ప్రేమిస్తున్నాను, అతను నన్ను ద్వేషిస్తున్నాడు. నన్ను ప్రేమించనన్నాడు, పెళ్లి చేసుకొని పొమ్మన్నాడు, కానీ నేను అతన్ని ప్రేమించాను. అతను నన్ను ప్రేమించేలాగా చేస్తాను, నా కోసం తప్పించేలా చేస్తాను. దృఢంగా పలికింది హరిణి కంఠం. అంటే బరితెగించి నువ్వే అతని వెంటబడ్డావన్నమాట, పళ్ళు కొరుకుతూ అంది నలందాదేవి. నీ దృష్టిలో ప్రేమకు అర్థం బరితెగించడం అయితే నేను నీకేమీ చెప్పలేను. నీకు విషయం తెలుసా? అతని కోసం, అతని ప్రేమ కోసం పరితపించే మానసిక వ్యభిచారిణిని నేను. అంతే, హరిణి చెంపలు చెళ్ళున పగలగొట్టింది నలందాదేవి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నీ తల్లి నలందాదేవితో. చిన్న పిల్లవు కదా అని మెల్లగా చెప్పి చూద్దాము అని చూస్తున్నాను. ఆస్తులు అంతస్తులు మరిచి ప్రేమించడమే కాకుండా తప్పుడు కూతలకు వస్తావా? నాలిక చీరేస్తాను, జాగ్రత్త. ఎన్నాళ్ళు ఈ తల్లి ప్రేమను మంచితనాన్నే చూసావు, ఇహ నుంచి ఈ తల్లి ఎంత కర్కోటకురాలో చూద్దావు గాని. నిన్ను ఈ నాలుగు గోడల మధ్యనే బంధించి కళ్యాణ్ చేత నీ మెడలో ఆ మూడు ముళ్ళు వేయించకపోతే నా పేరు నలందాదేవే కాదు. ఆమె కళ్ళు నిప్పులు కురుస్తున్నాయా అన్నంతగా ఉన్నాయి. నువ్వు ఈ ఇంటి తలుపుల్ని మాత్రమే ముయ్యగలవు. ప్రేమతో తప్పించిపోయే ఈ గుండె తలుపులు ముయ్యగలవా? జీవత్సవంలా బ్రతుకుతున్న ఈ శరీరం మీద మాత్రమే తాళి కట్టించగలవు. నా మనసులో పదిల పరుచుకున్న ప్రేమకు కట్టించగలవా తాళి? ఎవరిని అడిగి ప్రేమించావు అన్నావు, నువ్వు ఎవరిని అడిగి పెళ్లి చేస్తున్నావు? మా చిన్నతనం నుండి మీరు అనుకుని ఉండి ఉండవచ్చు, అది మా తప్పు కాదు. వయసు వచ్చిన తర్వాత రెక్కలు వచ్చిన పక్షులు ఎవరిని ఎన్నుకుంటూ ఏ గూటికి చేరతారో వాటికి మాత్రమే తెలుసు. గుప్పడంత విశాలమైన నా హృదయంలో నా జయంతిని దాచుకోవడమే తప్ప నా ప్రేమకు ఈ కోట్ల ఆస్తి అడ్డు అనుకుంటే నాకు ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వద్దు. చిన్నతనం నుండి నేను ఏది కోరితే అది ఇచ్చావు. ఆకాశంలో వెలుగుతున్న చందమామ కావాలని నేనేనాడు నిన్ను అడగలేదు. ఈ దివిలో తారాచంద్రుడిలాగా వెలగాలనే అనుకునే మా ప్రేమకు మాత్రం అడ్డం రాకు. నా ప్రాణాలు తీసేనా పెళ్లి చేస్తాను అంటే అది నీ ఇష్టం, కానీ నా ప్రాణాలను జయంత్ దగ్గరే వదిలొచ్చాను. ఇక్కడున్నది కేవలం జీవోత్సవం మాత్రమే. ఒక పెళ్లి కానీ ఆడపిల్లకు తల్లిగా నీకు నా మీద ఎన్నో ఆశలు హక్కులు ఉండవచ్చు, కానీ అమ్మా నా మనసు విషయంలో మాత్రం నన్ను నన్నుగానే ఉండనివ్వు. అంతేకాదు, నా మీద ప్రేమతో నువ్వు నా జయంతికి ఏదైనా ప్రమాదాన్ని తలబెడితే మరుక్షణం నీ కూతురు ముండమోపి
నీ కళ్ళ ముందే తిరుగుతుంది. గుర్తుంచుకో, పొంగుకొచ్చే దుఃఖాన్ని దిగమింగుతూ విసురుగా మేడ మీదకు పరుగుదీసింది హరిణి. నలందాదేవి కంటి నుండి జలజలా కారుతున్న కన్నీటిని మునివేళ్లతో తుడుస్తూ నిల్చున్న కళ్యాణ్ని చూసి, కళ్యాణ్ నన్ను క్షమించరా అంటూ అతని గుండెల మీద వాలి వెక్కి వెక్కి ఏడ్చింది ఆమె. టేక్ ఇట్ ఈజీ అత్తయ్య, టేక్ ఇట్ ఈజీ, మేనత్తను ఓదార్స్తూ అన్నాడు కళ్యాణ్. అప్పటి వరకు మౌనంగా నిల్చున్న సామంత్ మృదుల నలందాదేవిని నడిపించుకుంటూ ఆమె గదిలోకి తీసుకెళ్లారు. ప్రాణం లేని బొమ్మలా కూర్చుంది హరిణి. నుదుట మీద రక్తం గడ్డగట్టి ఎండిపోయి అలాగే ఉంది. నీళ్లతో కడుక్కోవాలనే జాస కూడా లేదు ఆమెకు. కిటికీ దగ్గర కుర్చీలో కూర్చుని జయంత్ ఇంటి వంక చూడసాగింది. ప్రేమ కానుకలు, ప్రేమ గుర్తులు ఇంత మధురంగా ఉంటాయని సినిమాల్లో చూసా, కానీ నిజ జీవితంలో కూడా ఇంత తీయగా ఉంటాయని నేను అనుకోలేదు. హరిణి నుదుటి మీద గాయాన్ని తడిగుడ్డతో తుడిచి శుభ్రం చేసి టించర్ వేసి కట్టుకడుతూ అన్నాడు కళ్యాణ్. బావా అంటూ తడబాటు పడుతూ కుర్చీలో నుంచి లేవబోయింది హరిణి. లేవక హరిణి, కదిలితే నీ కళ చెదిరిపోతుంది. ఆమె భుజాల మీద చేతులు వేసి వాత్సల్యంతో నొక్కుతూ అన్నాడు, నన్ను క్షమించు బావా, నన్ను క్షమించు. దుఃఖంతో ఆమె చెంపలు తడిసిపోతున్నాయి. క్షమించరాని తప్పు నువ్వేం చేశావు హరిణి? నీ మనసు తెలుసుకోకుండా నిన్ను ఆరాధించినందుకు నువ్వే నన్ను క్షమించాలి. ఆమె కన్నీళ్లు తుడుస్తూ అన్నాడు, బావా ప్లీజ్ అంత దయగా మాట్లాడకు. నీ కస్తీరా తిట్టు కొట్టు అంతేగాని బేలగా మాట్లాడి నా గుండెల్ని చేల్చకు. విలవిల్లాడుతూ అంది హరిణి. పిచ్చి హరిణి, ఇందులో దయలేదు, బేలతనం అంతకంటే లేదు. మాటలేరాని ఈ చిలుక ఒక్కసారిగా ఎన్ని మాటలు మాట్లాడి పులిలాంటి అత్తయ్యను పిల్లిలాగా మార్చింది. ప్రేమ ఎంత బలమైందో నిరూపించుకున్నందుకు ఆశ్చర్యపోతున్నాను. తల్లిదండ్రులు మన పెళ్లి చేయాలని మాత్రమే అనుకున్నారు, కానీ మన మనసులు వాళ్ళకి తెలియవు కదా. జయంత్ని నువ్వు మనసారా కోరుకున్నావు, నేను నిన్ను మనసారా కోరుకున్నాను. అది నా తప్ప హరిణి. నువ్వు జయంత్ని ఎంతగా ఆరాధిస్తున్నావో నేను నిన్ను అంతగా ఆరాధిస్తున్నాను. కానీ పూచిన ప్రతి పువ్వు పూజకు పనికిరానట్లుగా నా ఆరాధన కూడా అంతేనేమో. జయంత్ నిన్ను ప్రేమించకపోతే, పెళ్లి చేసుకోకపోతే నువ్వు ఆజన్మాంతం అతనికి ప్రేమ తపస్వినిగానే మిగిలిపోవాలి అని అనుకున్నావు. గాఢంగా ఆరాధించేవాళ్ళు ఇలా అనుకుంటారులా ఉంది. నిన్ను ప్రేమించి ఆరాధించే నేను నీలాగా చేస్తే నువ్వేం చేస్తావు? సూటిగా ఆమె కళ్ళలోకి చూసన్నాడు కళ్యాణ్. బావా అంటూ విప్పారిన నేత్రాలతో ఆశ్చర్యంగా అతన్ని చూసింది. ఎందుకంత ఆశ్చర్యం? మీ ఆడవాళ్ళు ప్రేమించినంతగా మగవాడు ప్రేమించలేడనా? ఈ ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉండదని నాకు తెలుసు. ప్రేమికులంతా ఇలా త్యాగాలతో గడుపుతారనే నాకు తెలియదు. నీ ప్రేమను నేను మనసారా అభినందిస్తున్నాను హరిణి. ప్రేమలో చాలా రకాలు ఉంటాయనని విన్నాను, కానీ మోడ్రన్గా ప్రేమించే వాళ్లను నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు, వినలేదు. జయంత్ నిజంగా అదృష్టవంతుడు హరిణి. నీ ప్రేమ కోసం నా సహాయం కావాలంటే అడుగు, తప్పకుండా చేస్తాను, కల్మషం లేకుండా అన్నాడు కళ్యాణ్. వద్దు బావా, ఆ పని మాత్రం చేయకు. పందెం వేసింది నేను, అతన్ని గెలుచుకోవాల్సింది నేను. అందులో ఎవరు కల్పించుకున్నా నా ప్రేమ బూటకమే అవుతుంది. ప్లీజ్ బావా, దీనంగా అంది హరిణి. ప్రేమించడం నాకెటు చేతగాలేదు, కనీసం ప్రేమికుల్ని కలిపే భాగ్యమన్నా కల్పిస్తావు అని అనుకున్నాను, చిన్నగా నవ్వుతూ అన్నాడు. ఒక అన్నలాగా నా ప్రేమ ఫలించాలని కోరుకోలేవా బావా? నీకు ఒక అన్నలా మాత్రం కోరుకోలేను, అంతకంటే తీయనిది స్నేహం. ఒక స్నేహితుడిగా, నీ శ్రేయోభిలాషిగా నీ ప్రేమ ఫలించాలని మనసా వాచా కోరుకుంటాను. అంతేకాదు హరిణి, ప్రేమ విఫలమైన వాళ్ళంతా అన్నా చెల్లెళ్ళు అయిపోతే ఈ లోకంలో ఎక్కువగా అన్నా చెల్లెళ్ళే మిగులుతారు. అతని మాటలకు అంత బాధలోనూ పక్కన నవ్వింది హరిణి. చాలు హరిణి, నువ్వెప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి. నీ నవ్వుల్ని గుర్తు తెచ్చుకుంటూ నిన్ను మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్.
కళ్యాణ్ అక్కడి నుండి వెళ్ళిపోయిన అతని మాటలే ఆమె చెవులకు పదే పదే వినిపిస్తున్నాయి. నన్ను క్షమించు బావా, క్షమించు అని అనుకోవడం తప్పించి ఏమీ చేయలేదు హరిణి. కళ్యాణ్ మీద కృతజ్ఞతతో ఆమె మనసు ఇప్పుడు నెమలిలా పురివిప్పి నాట్యం చేయసాగింది. మంచం మీద అలసటగా వాలిన ఆమె కళ్ళు భారంగా కళ్ళు మూసుకున్నాయి. వచ్చే ఎపిసోడ్లో హరిణి పెట్టిన గడువు తీరే లోపల జయంత్ ఆమెను ప్రేమించాడని చెప్తాడా, వాళ్ళిద్దరూ కలుసుకుంటారా లేక విడిపోతారా, నలందాదేవి తర్వాత ఏం చేయాలి అని అనుకుంటుంది. ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.